ఎలా ఉంది రెస్పాన్స్ ఏంటి అని వాళ్ళ మాటల్లోనే విందాము. ఫర్ ష్యూర్గా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఎక్కడి నుంచో వేరే లాంగ్వేజ్ సినిమా వస్తేనే మంజుమల్ బాయ్స్ో ప్రేమలకో మనం అద్భుతమైన టాక్ని ఇచ్చాము అండ్ అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ని ఇచ్చాము. అలాంటిది మన తెలుగు వాళ్ళు ఇంత మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి. ఫర్ ష్యూర్గా మీ అందరికీ నచ్చుతుంది. బొమ్మా బొరుసా పతాకంపై భరత్ గారు నిర్మాతగా అండ్ అలానే సంకీర్త్ రాహుల్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రశాంత్ గారి మ్యూజికల్లో, విస్కీ గారి డైరెక్షన్లో, మెయిన్ లీడ్స్గా రవికృష్ణ గారు, రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు అండ్ అలానే సమీర్ మల్లా గారు, మణివాక, రాజా అశోక్, విక్రాంత్ వేద్, సాయి అరుణ్, రాహుల్ సిహెచ్, వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించినటువంటి సినిమా ది బర్త్డే బాయ్ జూలై 19th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ టాక్తో దూసుకెళ్తోంది. అండ్ ఇప్పుడు వారి మాటల్లోనే విందాం, ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా మణివాక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ మణివాక గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. And now let me invite Vikrant Ved garu onto the stage please. And now let me invite Sai Arun garu onto the stage please. And now let me invite Rahul garu onto the stage please. And alane Raja Ashok garini kuda sadharanga vedik meediki aahvanam palakestunnam. And can we have a DOP of this film Sankirt Rahul garini sadharanga vedik meediki aahvaninchestunnam. And now let me invite director of this film Whisky garini sadharanga chappatlato vedik meediki aahvanam palakestunnam. And can we have a most passionate producer Bharat garini sadharanga chappatlato vedik meediki aahvanam palakestunnam. అండ్ షోయబ్ గారిని అండ్ అలాగే మహేందర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ యూ హ్యావ్ బోత్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇప్పుడు ఈ పిక్చర్కి తీయరా మాస్క్? మీరు తీయరా, చూపిస్తా అన్నారు ఫేస్, కాదా అంత ఒట్టిదేనా? అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సాయి గారు అండ్ అలానే మిగతా టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి స్టేజ్ మీద. రామ్ గారు కూడా, సాయి గారు అండ్ రామ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూస్తున్నారు, నిన్నటి నుంచి మా మూవీకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మేము కూడా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి పర్సనల్గా తెలుసుకుంటున్నాం ఫీడ్బ్యాక్. అన్నిటి దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం టీం అంతా. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, డైరెక్టర్ విస్కీ, ప్రొడ్యూసర్ భరత్ గారు, సినిమాటోగ్రఫీ రాహుల్ అన్న, అండ్ సెకండ్ డిఓపి మహేదర్, షోయబ్ అన్న, అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్పెషలీ సాయి, రామ్, అందరికీ కంగ్రాట్స్. అండ్ సో మూవీ అయితే మంచి టాక్ వస్తుంది, దీన్ని కాస్త మీరందరూ స్ప్రెడ్ చేయాలి ఈ వర్డ్ని. ఈ మధ్య చాలా ఓటీటీలకి కొంచెం అలవాటు అయిపోయి పబ్లిక్ థియేటర్స్కి రావట్లేదు. సో మా మూవీ థియేటర్లో చూసే మూవీయే, సో అందరు రావాలని కోరుతున్నాము టీమ్ అంతా. అండ్ క్రిటిక్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తుంది మూవీకి. సో అందరు వచ్చి మూవీని వాచ్ చేయాలి వీకెండ్, సాటర్డే, సండే. ఇంకా పబ్లిక్ వచ్చి మంచి వర్డ్ని స్ప్రెడ్ చేస్తే మా మూవీకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సాయి అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అటెల్లా పిలిచారండి. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ మీడియా, మా చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ అండి. మా సినిమా ఇంత రీచ్ అవ్వడానికి పార్ట్ మీడియా కూడా ఒక కారణమే. సో ఫస్ట్లీ మా టీమ్ డిఓపి గారికి మా బిలో యావరేజ్ ఫేసెస్ని అంత ఎబో యావరేజ్గా చూపించినందుకు థ్యాంక్స్ అన్న. యా, మా డైరెక్టర్ ఇంకా విస్కీ గారికి, ప్రొడ్యూసర్ భరత్ బ్రోకి, ఇంకా నా టీమ్మేట్స్కి కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది ఎవ్రీవేర్. మేము పోయిన థియేటర్స్లో మొత్తం ఆల్మోస్ట్ 85% పాజిటివ్గానే వస్తుంది. మిగతా 25% కూడా ఓకే, కొన్ని సీన్స్ ల్యాక్స్ ఉన్నాయి, మిగతా అయితే ఓకే అని చెప్పారు. సో వి యాక్సెప్ట్ ఇట్. యా, ఇంకొకటి ఏంటంటే ఆ బుక్ మై షోలో రేటింగ్ సడన్గా పడిపోయానండి. అది ఎందుకు అర్థం కావట్లేదు. 1 hourలో 8.6 ఉండేది, ఆల్మోస్ట్ 6.9 వరకు పడిపోయింది. సో అది ఎందుకో నాకు కూడా తెలియదు. యా, చిన్న సినిమా అండి, మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇలా సినిమాలు మా మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు ప్రొడ్యూసర్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. యా, బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా బ్యాక్ సైడ్ అయితే. ఒక అందరం కొత్త వాళ్ళం కలిసి ట్రై చేసాం ఒక చిన్న మూవీని. సో యా, ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు విక్రాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ హాయ్ అండి, వర్షం పడుతున్న వచ్చినందుకు. శ్రవంతి గారు మీకు కూడా థ్యాంక్ యూ, బిగ్ బాస్లో ఫ్యాన్ మీకు. అండ్ మూవీ మాకు మొన్న ప్రీమియర్ వేసినప్పటి నుండి మొత్తం ఆడిటోరియంలో 80% 90% మాకు మొత్తం పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉంది. అంటే మేము అసలు మీ సినిమా నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ సౌండ్ కానీ ఈ సినిమాటోగ్రఫీ కానీ అసలు చిన్న సినిమాలాగా లేదు ఎక్కడ. అంటే జనరల్గా అందరూ అదే చెప్తారు కానీ మేము అదే చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు సినిమా చూస్తే మీరు డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు అది. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ ఇట్లాంటి సౌండ్ డిజైన్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మీరు ఎక్కడ చూసిండరు. సో మా షోయబ్ అన్నకి, రాహుల్ అన్నకి థ్యాంక్ యూ అన్న, అండ్ ప్రశాంత్ గారికి కూడా థ్యాంక్ యూ, విస్కీకి, అండ్ మా భరత్ బ్రోకి. మా భరత్ బ్రోని మేము దేవుడు భయ్ అని పిలుచుకుంటాం. మాకు అంటే మేము కొత్త వాళ్ళం, మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి ఇంత లైమ్ లైట్ ఇచ్చినందుకు మేము దేవుడు భయ్ అని పిలుస్తుంటాము. అండ్ బేసిక్గా అంటే మాకు బ్యాకప్ కొంచెం ఇండస్ట్రీలో అంటే మ్యాక్సిమం పాజిటివ్గానే ఉంటుంది, కానీ కొంచెం మా సినిమాని రీచ్ తీసుకెళ్ళడానికి ఒక పాపులర్ స్టార్స్ కానీ ఎవరు కానీ ఎవరన్నా అంటే ట్రై చేసాము. మాకు కాంటాక్ట్స్ పెద్దగా లేవు, ఉండింటే ఇంకా కొంచెం వైడర్ ఆడియన్స్కి వెళ్ళడానికి ఉండేది. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు కానీ బట్ థియేటర్స్ రావడానికి ఇంకా కొంచెం టాక్ వెళ్ళాల్సింది ఉంది. టు బి ఫ్రాంక్, ఇంకా థియేటర్స్ ఫిల్ అవ్వాలి మాకు బాగా. ఇంకా మా ఫిల్ అవుతే ఆ షోస్ పెంచడం కానీ ఇది కానీ ఉంటుంది. సో థ్యాంక్ యూ మీట్తో పాటు మేము రిక్వెస్ట్ మీట్ కూడా, వర్షం పడుతుంది మీకు అందరికీ ఇబ్బంది ఉంటుంది థియేటర్స్కి వెళ్ళడానికి, బట్ ప్లీజ్ మీరు ఒకసారి వస్తే మాకు ఇక్కడ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ గారు కానీ వాళ్ళకు కూడా మేము చూపించవచ్చు. సో అండ్ సో బేసిక్గా ఏంటంటే మాకు అంటే మేము ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అంటే మా టీజర్ లాంచ్ అప్పుడు కొంచెం ఎవరన్నా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు, నేను బోలా శంకర్లో చిన్న రోల్ చేశాను. సో మేర్ రమేష్ గారికి నాకు అంతే పరిచయం, అంటే చిన్న రోల్ చేశాను, అది కూడా జస్ట్ స్టార్ట్లో 5 మినిట్స్ ఉంటుంది అంతే. సో సార్ కాంటాక్ట్ ఉంటే, సార్కి చేసేటప్పుడు నచ్చానని నంబర్ ఇచ్చాడు, ఏదన్నా ఉంటే చెప్పు అని జస్ట్ ఫోన్ కాల్ చేసాం. మాకు ఇండస్ట్రీలో అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తిని మేమైతే ఎప్పుడు చూడలేదు. మా విస్కీ కానీ మా ప్రొడ్యూసర్ బ్రో కానీ ఇదే చెప్తారు ఎప్పుడైనా సరే, ఎందుకంటే చాలా చాలా సపోర్టివ్ అండ్ చాలా పాజిటివ్ మనిషి. అసలు సార్ ఇలా ఉంది అంటే, టీజర్ లాంచ్ ఉంది సార్ మా మూవీది అంటే ఎప్పుడు పెట్టుకుందాం, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కొద్దిగా బాగాలేదు సార్, కొంచెం బిజీ ఉన్నారు, అయినా సరే మాకు పిలిచి మా టీం అందరికి పిలిచి మంచి బయట ఇచ్చి అండ్ దాని తర్వాత విస్కీతో ప్రొడ్యూసర్ గారితో రిలీజ్ ఎలా చేస్తున్నాం అది ఇది అని చెప్పి ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడారు మేర్ రమేష్ గారు. సో మేమందరం మేర్ రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సందర్భంగా, ఎందుకంటే మేము చాలామంది సెలబ్రిటీస్కి వాళ్ళకి అంటే కొంచెం ట్రై చేసాము అండ్ మాకంత రాలేదు. అండ్ ఎందుకంటే నాకు మేర్ రమేష్ గారికి అసలు ఏ సంబంధం లేదు, జస్ట్ ఏదో నార్మల్ చిన్న చాలా చిన్న క్యారెక్టర్ చేశాను. సో ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ అంటే చాలా మంచి వ్యక్తి. అండ్ విస్కీ ఇంటర్వ్యూ నచ్చి లక్ష్మీ మంచు గారు కూడా దాన్ని రీట్వీట్ చేశారు అండ్ మేము కాంటాక్ట్ చేస్తే మా టీజర్ అండ్ ట్రైలర్ కూడా షేర్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు లక్ష్మీ మంచు గారు ఆల్సో. అండ్ సో బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే ఇండస్ట్రీలో ఇలా మేర్ రమేష్ గారు లాంటి వాళ్ళు కానీ లక్ష్మీ మంచు గారు లాంటి వాళ్ళు అంటే బయట వాళ్ళకి తెలియదు, ఏదో కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు. ఈవెన్ మా ఇంట్లో కూడా అరే ఇండస్ట్రీ చాలా పెద్దదిరా తొక్కేస్తారు అది ఇది ఎవడు, నేను ఓపెన్గా చెప్తానండి, ఎవరు తొక్కరు. కొంచెం లక్ కూడా ఉండాలి బేసిక్గా, లక్ కొంచెం కొంతమంది అందరూ ట్రై చేస్తారు, మాకన్నా కొంచెం గట్టిగానే ట్రై చేసే వాళ్ళు ఉంటారు, లక్ ఫేవర్ కాక కొంచెం అటు ఇటు ఉంటుంది. సో మాకు కూడా మాకు ఈ ఫ్రైడే కొంచెం లక్ ఫేవర్ చేసింది, అట్లీస్ట్ రిలీజ్ వరకు వచ్చాము. సో ఇంకా లక్ చేజ్ చేస్తున్నాం, సో అందుకే ఈ చేజ్ లక్ అనేది. సో ఏదో ఇండస్ట్రీలో అందరూ ఏదో ఒక ఏదో చెప్తారండి. సో బేసిక్గా అవేం నమ్మకండి, ఎందుకంటే ఏదో క్యాస్ట్ గురించి మాట్లాడతారు జనరల్గా, మీ క్యాస్ట్ రిలీజ్ అప్పుడు ఇది అడుగుతారు, ఏదైనా అవకాశం ఇవ్వడానికి అడుగుతారు అని అంటారు. నేను మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుండి తిరుగుతున్నాము, మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు ఇంతవరకు, మీరు ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి, జస్ట్ ఆడిషన్ చేస్తారు బాగుందా లేదా అంతే. అంటే మేమైతే ఫేస్ చేయలేదు ఎక్కడ,
అదైతే చెప్తాము. అండ్ సో ప్లీజ్ మీరు థియేటర్స్కి రండి, వర్షం పడుతున్నా కొంచెం మీకు వీలైన టైంలో ఏదైనా షోస్, మీకు దగ్గరలో ఉన్న షోస్కి, ఎందుకంటే మాకు ఈ సాటర్డే సండే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు వచ్చిన వారికి కూడా థ్యాంక్ యూ మా షోకి. అంటే మేము ప్రీమియర్ వేసినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు, మా వాళ్ళు కొంతమంది ఒక 20-30% ఉన్న 70% మంది జెన్యున్గా వచ్చారు మా మీద, విస్కీ మీద, మా ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూసి, కంటెంట్ చూసి వాళ్ళు చాలా జెన్యున్గా రెస్పాన్స్ ఇచ్చారు. సో బట్ మాకు ఇంకా కొంచెం వైడర్ రీచ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మేము విన్నది ఏంటంటే ఈ ఫ్రైడే రిలీజ్ అయిన అన్ని సినిమాస్లో మాకు కొంచెం స్లైట్ ఎడ్జ్ ఉందని అన్నారు. సో మీరు ఈ వీకెండ్ ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే అంటే మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మాకు ఏదో కొత్త వాళ్ళు అని జాలిపడి మీరు వచ్చినా సరే, మీరు కంపల్సరీ మీరు అమౌంట్ ఏదైతే టికెట్ పెట్టారో, మీరు కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్, అంటే ఓన్లీ ఫన్ ఈ జానర్ కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, అండ్ లాస్ట్ 5 మినిట్స్ వరకు మీకు హోల్డ్లో ఉంటారు. సో అదైతే అష్యూరెన్స్ ఇస్తాము. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ, దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు మణి వాక. ఇప్పుడు వర్షం పడుతున్నా సరే వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎక్కువసేపు మాట్లాడలేదు, కేవలం థ్యాంక్స్ మీట్లో లేదా సక్సెస్ మీట్లోనే మాట్లాడదాం అని ఆగాను. సో ఐ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు యునో థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ మై లైఫ్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ. సో ఫస్ట్లీ మై ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ. మా నాన్నగారు యాక్చువల్లీ 1990s హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్ అనమాట. థియేటర్ ప్లేస్, థియేటర్లో యాక్టర్గా డైరెక్టర్గా చేసేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చేసారు. కే విశ్వనాథ్ గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఒక 2-3 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి, ఆ తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, సమ్ అదర్ ఫ్యామిలీ కండిషన్స్ వల్ల హీ వెంట్ బ్యాక్. బట్ ఆయన కళ నేను నెరవేర్చాలని ఎప్పుడు అనుకునేవాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు నేను థియేటర్లో కనపడ్డప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. సో యా, ఆయనలో ఉన్న జీలంతా నాకు ఇచ్చినందుకు మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. హీ ఆల్వేజ్ యూస్ టు సే మనిషికి విల్ పవర్ ఉండాలి, 100 మందిలో ఒకళ్ళ ఉండకూడదు, 100 మంది ఒకళ్ళని చూసే వ్యక్తి ఉంటారు కదా, అతనిలా ఉండాలని. సో ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ మా అమ్మ, నాకు తెలిసి ఈ 2-3 డేస్లో మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్న గుళ్ళు కంటే ఎక్కువ ప్రార్థనలు, మీరు పూజలు చేసేసి ఉంటుంది సినిమా బాగుండాలి బాగుండాలని. మా అమ్మ అనుకున్నట్టుగానే కొంచెం మంచి టాక్ వస్తుంది, చాలా మంచి టాక్ వస్తుంది. సో మా అమ్మకి థ్యాంక్ యూ. అండ్ తర్వాత మా అక్క కమల. నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు ఫొటోస్ అంటే కొంచెం పిచ్చి ఉండేది, ఫొటోస్ పెద్దగా దిగాలి అని. అప్పుడు నా ఫోటోగ్రాఫర్ మా అక్కే అనమాట. ఇలా దిగు అలా దిగు అంటూ, అండ్ నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నానని చెప్పానో, తను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కష్టమేమో, చేయలేమేమో, సరే ఒకసారి ఆగు, గ్యాప్ తీసుకో, లేదంటే అది చేయి, ఇచ్చే ఎప్పుడు చేయలేదు. నువ్వు చెయ్యి, ఏదో ఒక రోజు అవుతావు, నువ్వు చేస్తూ ఉండు, అవుతావు అనేది. సో థ్యాంక్స్ అక్క. తర్వాత మా బావ సుబ్రహ్మణ్యం. నేను బీఫామ్ అయిపోయి వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంఫామ్ చేస్తూ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్లో చేద్దామని అనుకునేవాడిని. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అప్పుడు మా బావ ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి DSLR కొనిచ్చారనమాట నాకు. అలా నేనే తీయడం స్టార్ట్ చేసి ఏదో కింద మీద పడుతూ అలా ఆ తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మా రిలేటివ్స్కి చెప్పినప్పుడు చాలామంది నవ్వారు, నీ వల్ల కాదన్నారు, మోహానికి రంగులు వేసుకుని తిరుగుతాడా అని వెనకాల మాట్లాడారని నాకు తెలిసింది. బట్ యా, మీరు ఇప్పుడు థియేటర్లో నా సినిమా చూశారు, మీకు నచ్చిందని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా చెప్పడం వల్లే నేను ఇంకా చాలా విల్ పవర్ పెంచుకుని ఇక్కడ దాకా వచ్చానని అనుకుంటున్నాను, ఇంకా ముందుకెళ్తాను, దట్స్ ఫర్ షూర్. అండ్ ఆ తర్వాత నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరండి, నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. నేను చాలా క్లోజ్ సర్కిల్లోనే ఉంటాను.
సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు అస్సలు ఫ్రెండ్సే లేరు. బట్ నాతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం ట్రావెల్ అయ్యారు ఫస్ట్ నుంచి. వాళ్ళ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉంది ముగ్గురు వ్యక్తులు. ఒకరు రామ్ తేజ మలిశెట్టి, ఇంకొకరు రామ్ తేజ రాపర్తి, ఇంకొకరు మహేంద్ర. ఫస్ట్ ఇద్దరు డైరెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, రైటర్స్గా చేస్తున్నారు. మూడో వ్యక్తి డిఓపిగా చేస్తున్నాడు. హ్యాపీలీ ఆయన నా దాంట్లో కూడా ఒక స్కెడ్యూల్కి చేశాడు, హైదరాబాద్ స్కెడ్యూల్కి. థ్యాంక్ యూ మీ ముగ్గురికి, థ్యాంక్ యూ. మీ ముగ్గురు లేకపోతే నేను ఎన్నోసార్లు డౌన్ అయ్యాను. మీరు ఆ పుష్ ఇవ్వకపోయింటే నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదేమో, వచ్చినా ఇంకా లేట్ అయ్యేదేమో. యా అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అంకం నాయుడు. వాడికి యూజువల్లీ వాడు బెంగళూరులో జాబ్ చేసేవాడు, నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. లాస్ట్ 5-6 ఇయర్ నేను ఇంకా జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేస్తూ నేను మార్నింగ్స్ ఆడిషన్స్ అని షూట్స్ అని వెళ్ళేవాడిని. ఆ టైంలో చాలా హెక్టిక్ అయిపోయేది, బాగా టైర్డ్ అయిపోయేవాడిని. చాలా బాధగా ఒక్కడిని ఏదో పోరాటం చేస్తున్న ఫీలింగ్ వచ్చేది. ఆ టైంలో వాడికి ఫోన్ చేసి చెప్పేటప్పుడు నా బాధను వాడి తీసుకుని, నా బాధను వాడి బాధలాగా తీసుకుని దాన్ని ఎలా కవరప్ చేయాలా, ఓవర్ షాడో చేయాలని చాలా ట్రై చేసేవాడు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత గోపి, వాడే నా ఫస్ట్ డిఓపి, నా ఫస్ట్ డైరెక్టర్, వాడే నా ఫస్ట్ యాక్టర్. నేను ఏది చేయమంటే అది చేసేవాడు సైలెంట్గా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా స్టార్టింగ్ డేస్లో నువ్వు చాలా పుష్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు మై మూవీ టీమ్, యా నేను నాకు చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ లేరని. అలాగే నాకు రియల్ లైఫ్లో కూడా అన్నయ్య లేరు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈయన ఉన్నారు చూసారా, 6 అడుగులు 2 అంగుళాలు పర్సన్, ప్రొడ్యూసర్. వస్తాను నెక్స్ట్ నీ దగ్గరికి. అయితే నాకు ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్ జరిగింది. ఫస్ట్ ఆన్లైన్ ఆడిషన్లో ఒక 2 క్లిప్స్ చేసి పంపించమన్నారు, చేసి పంపించాను. తర్వాత ఆడిషన్కి రమ్మన్నారు. సరే అని ఆడిషన్ ఎన్నో ఇస్తాం కదా, అలాగే ఒక ఫైన్ ఆఫ్టర్నూన్ నేను మణికొండ వెళ్ళాను. వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేయగానే రామని అన్న, ఎవరైనా నన్ను నా పేరుతో పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు ఏంటి లోపలికి అనుకుని లోపలికి వెళ్ళాను. అప్పటి నుంచి చెప్తున్నాను, మేబీ అతిశయోక్తిగా ఉండొచ్చేమో, హీ బికేమ్ మై రియల్ బ్రదర్. నా సొంత అన్నయ్యలా అది అయిపోయాడు అనమాట. వదిన నాకు తెలిసి నువ్వు లైవ్ చూస్తూ ఉంటావు, ఆయన సిగ్గుపడిపోతున్నాడు. బట్ యా మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం, బట్ యా ఇంకా అందుమించి ఇప్పుడు ఏం చెప్పలేను. నెక్స్ట్ ఈయన ఉన్నాడు చూశారు, మాస్క్ వేసుకుని పేరు మార్చుకుని ఉన్న మిస్టర్ విస్కీ గారు. విస్కీ అన్న, సో యాక్చువల్గా ఆయన గురించి మీడియాకైనా లేదంటే మా టీమ్మేట్స్కైనా నాకు తెలిసి ఒక 50-60% తెలిసేమో, నాకు తెలిసి ఒక 5% ఎక్స్ట్రా తెలుసని అనుకుంటున్నాను. తనలో ఒక గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు, తనలో ఒక సొసైటీని చదివిన పర్సన్ ఉన్నాడు. తను ఆయన ఒక బుక్ రాశాడు యాక్చువల్లీ, 2 సైడ్స్ అని అమెజాన్ కిండిల్లో ఉంటుంది. నేను అది మొత్తం చదివేశాను. ఏంటి మనిషి ఇంత డిఫరెంట్గా ఉన్నాడు, ఇంత తేడాగా ఉన్నాడు, ఏదో సైకో అన్నాయి ఉండాలి లేదా ఏదో సైంటిస్ట్ అన్నాయి ఉండాలి, వింటలేదా, పర్లేదు నువ్వు విన్నా అని పని చెప్తా అనుకుని ఆయన గురించి నేను మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి తర్వాత ఆయన బుక్ చదివాక అర్థమైంది, తను ప్రపంచాన్ని చూసే విధానం వేరు. సో అందుకే ఆయన ఏ చేసినా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మూవీని చాలా అద్భుతంగా తీశాడు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆబ్వియస్లీ ఆయన అనుకున్న దాంట్లో 60% రీచ్ అయ్యాను అంటాడు, అందరినీ అంతే అంటాడు, అందరికి 40-50 ఇచ్చి నాకు 60 ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్ దానికి. సరే అయిపోయింది ఈ గురించి తీసే. అండ్ దెన్ రవికృష్ణ అన్న, సమీర్ అన్న, వీళ్ళిద్దరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. అండ్ రాజీవ్ కనకాల గారు, ప్రమోదిని గారు, అండ్ మై బాయ్స్, మా టీమ్ కానీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సమీర్ అన్న గురించి ఒక మాట చెప్పాలి, ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. మాకు ఎప్పుడైతే క్యాస్టన్ గురుకి ప్రీమియర్ వేశారో అప్పుడు నేను ఇంకా ఫిదా అయిపోయాను అనమాట. సెట్లో చూడడం వేరు, సెట్లో చేయడం వేరు కానీ, బట్ వన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఇంకా అసలు ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోయి. ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ యాక్టర్, ఫారెన్లో నేర్చుకుని వచ్చారు. సో ఆయన దగ్గర నేను ఇంకా స్టూడెంట్లో జాయిన్ అవుతానని జాయిన్ అయ్యాను. ఫ్యూ మంత్స్ నుంచి ఆయన దగ్గర టీచింగ్ కూడా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ డెఫినెట్లీ హెల్ప్ మీ ఇన్ సో మెనీ వేస్. యా సో ఫైనల్లీ కమింగ్ టు మూవీ, డెఫినెట్లీ చాలా మంచి మూవీ తీసాము.
అసలు ఎక్కడకి వెళ్ళినా సరే, మేము ఏ థియేటర్కి వెళ్ళినా సరే, దూరంగా ఉండి ఒక లెట్సే ఒక 30-40 feet ఉన్న వాళ్ళు కూడా చూసి గుర్తుపట్టి దగ్గరికి వచ్చి మీరు చాలా బాగా చేశారు అని నన్ను, మా టీమ్ని అండ్ డైరెక్టర్ని అండ్ ఈ ఎఫర్ట్ని, ఈ చేసిన ప్రయత్నాన్ని చాలా అంటే చాలా బాగా పొగుడుతున్నారు అన్నమాట. అండ్ రివ్యూస్లో కూడా చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. డెఫినెట్లీ ఏ వాచ్, మీరు ఈ వీకెండ్ బ్లైండ్గా వెళ్ళి చూసేయచ్చు థియేటర్లో, బ్లైండ్గా. ఇంకా థియేటర్స్ వస్తే బాగుండు, మేము ట్రై చేస్తున్నాము. మీరు ఎంత మాకు హెల్ప్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూస్తారో మేము ఇంకా షోస్ యాడ్ చేయగలుగుతాము, దాని ద్వారా మీకు ఇంకా రీచ్ అవుతాము. యా, సో యా, మా డిఓపి అన్న, రాహుల్ అన్న, షోయబ్ అన్న, వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఓ ఇట్లా కూడా చేయొచ్చా నేను అనిపించేది. వెరీ కూల్ గైస్, చాలా అంటే చాలా బాగా నన్ను చూపించారు. నేను కొన్ని రివీల్ చేయలేను సీన్స్, అవి చెప్తే మా డైరెక్టర్ నన్ను అంతాడు. సో యా, అవి నాకు చాలా బాగా తీశారు, దానికి నాకు స్పెషల్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యా, థ్యాంక్ యూ అందరికీ. డెఫినెట్లీ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక థ్యాంక్ యూ చెప్పారా? శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు. లేదు లేదు, నాకు అర్థమవుతుంది మీ ఫీల్స్ అన్నీ కూడా. ఇట్స్ అ ఫస్ట్ ఫిలిం, ఐ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజా అశోక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ హాయ్ అండి. ముందుగా నేను అడగంగానే చేసే ఉద్దోసలు ముందుగా నేను అడగంగానే లాస్ట్లో పిలిచిన శ్రవంతి గారికి థ్యాంక్ యూ అండి. మీకే ముందు చెప్పి మీడియాకి అందరికీ హాయ్ అండి. ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను కానీ మా ఒక 1 minute అన్నారు, సో ఇప్పుడు కొంచెం మాట్లాడవచ్చా ఇచ్చారు. ఓకే, అలానే కూర్చోండి. సో అదే అదే యా, సినిమా ఫస్ట్ టైం అరే ఆడుకున్నారు. యా, సినిమా చాలామందికి రీచ్ అయ్యింది, చాలామంది నేను నుంచి మంచి పాజిటివ్ టాక్ చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని సోషల్ మీడియాలో కానీ చాలా బాగుందని చెప్పి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యా, సో విషయం ఏంటంటే అండి, మెయిన్గా మేమంతా చాలా ట్రై చేసి జనాలకి రీచ్ అవ్వాలని చెప్పి ప్రమోషన్స్ చేశాము మాకున్న బడ్జెట్స్లో, మాకున్న లిమిట్స్లో. సో రీచ్ అయింది అనుకుంటున్నాము. కాకపోతే నిన్న మా వాడు చెప్పినట్టు ఈవినింగ్ మేము థియేటర్స్కి వెళ్ళి ఆడియన్స్ని కలవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 1 hour మా బుక్ మై షోలో రేటింగ్ 8.9 నుండి 6.9కి పడిపోయింది. అది ఎందుకో ఏంటో మాకు అర్థం కాలేదు సడన్గా. సో మేము చాలా చిన్నవాళ్ళం అండి, అందరం కొత్త వాళ్ళం, మా ఫేస్లు ఎవరికీ తెలియవు. అయినా కానీ ప్రీమియర్కి ప్రసాద్ ఐమాక్స్లో చాలామంది వచ్చారు, అంటే లైక్ ఒక 380 స్ట్రెంత్ ఉన్న థియేటర్కి, అది ప్రసాద్ ఐమాక్స్కి ఆల్మోస్ట్ హౌస్ఫుల్, ఒక 10-20 సీట్స్ తప్ప మొత్తం హౌస్ఫుల్ అయింది. సో నేను షాక్ అయ్యాను, చేసాము ఎంతవరకు రీచ్ అయ్యింది తెలియదు, వస్తారా అనుకున్నాము. ఆ క్రౌడ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కానీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సినిమా చూశాక ప్రతి ఒక్కరు సాటిస్ఫై అండి, చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ కానీ, ట్విస్ట్ కానీ, ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మ్యాటర్ ఏంటంటే అండి, నేను కూడా అందరం చాలామంది ఈ సినిమా థియేటర్లో చూడాలా అని చెప్పి ఒక డౌట్ అనేది అందరికీ ఉందండి. ఎందుకంటే చిన్న సినిమాలు వెళ్ళాలా అది ఆలోచిస్తారు. కాదండి, డెఫినెట్గా రండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది సినిమా, థియేటర్కి రండి ఈరోజు సాటర్డే ఈవినింగ్. సో మ్యాక్స్ చూడండి, థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా. మేము అన్ని థియేటర్స్కి మేము వస్తాము ఈరోజు, మేము కలుస్తాము. బాగోపోతే డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము. మా ప్రొడ్యూసర్ గారైనా కానీ మేమైనా కానీ అందరూ అదే చెప్తున్నాం, థియేటర్కి రండి ఈరోజు, ఈరోజు సాటర్డే. ఇది ఎంతవరకు ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. మేము మ్యాక్స్ అన్ని థియేటర్స్ కవర్ చేస్తాము. సినిమా నచ్చలేదంటే ఆన్ ది స్పాట్ అక్కడే మేము మనీ అనేది రిటర్న్ చేస్తామండి, డెఫినెట్గా. ముందుగా మా టీం అందరికి థ్యాంక్ యూ అండి. మా విస్కీ గారు, విస్కీ గురించి కానీ, మా ప్రొడ్యూసర్ గారి గురించి కానీ
ఎక్కువ చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చారు. సో అయినా కానీ చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి గారు రాహుల్ గారికి అండ్ మా సోయబ్ అన్న అన్న థ్యాంక్ యూ అన్న. నేను సినిమా చూశాను, జనరల్గా నేను ఒక 100 మిస్టేక్ నేను చేసినట్లు నేనే ఒక నాకు 70 మిస్టేక్స్ నేను జనరల్గా నేను చూసుకున్నాను. ఆ రోజు నాకు మీరు చెప్పారు కొన్ని, అవి నేను ఈరోజు నేను రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కోఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ వెంకీ నేను గత 4 ఇయర్స్ నుంచి భారీగా ఆడిషన్స్కి తిరుగుతూ ఉంటాం. ఒక్కడనే వచ్చాను నార్మల్గా ఇక్కడికి నాకు మనోడు ఫ్రెండ్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అట్లానే వ్యవస్థ అనే వెబ్ సిరీస్లో కూడా ఆనందరంగ గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో దాని ద్వారా నేను నాలో ఉన్న యాక్టర్ని వీడు అంటే చాలా సినిమాలు చేశాను కానీ బిఫోర్ కనిపించుంటే వెళ్ళిపోవటం చిన్న చిన్నవి చేశాను. ఒక యాక్టర్గా వీళ్ళు యాక్టర్ ఉన్నాడని పబ్లిక్ గుర్తించేలాగా కానీ తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నంబర్ కదా జనరల్గా వాళ్ళు కూడా ఉన్నాడు అని చెప్పి యాక్టర్ ఉన్నాడు వీడు చేయగలడని నమ్మటానికి ఒక అవకాశం ఇచ్చిన ఆనందరంగ గారికి. అండ్ ఈరోజు థియేటర్లోకి ఎప్పుడు థియేటర్లో అలా కూర్చొని చూసే నేను, అటు సైడ్ కూర్చొని చూసే నేను, ఈరోజు ఇటు నుంచి ఆ క్రౌడ్ని వచ్చిన వాళ్ళు చూసిన చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ని అది ఇక్కడ దాకా రావడానికి నాకు చాలా హెల్ప్ చేసిన మా భరత్ గారికి, మా విస్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. అండ్ సారీ ఇంకొక మాట నా పర్సనల్గా, లేదు ప్లీజ్ ఒక చెప్పాలి లేదు చెప్పాలి వినాలి మీరు ఇది 1 మినిట్. అదే యాక్చువల్గా నాకు ఇక్కడ దాకా నాకు రావడానికి నన్ను ఎప్పుడూ నన్ను నమ్మి పుష్ చేసి నిన్న నన్ను సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. నా కాలేజ్ డేస్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చేసే చిన్న చిన్న స్కిట్లు కానీ ఇవి అవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ట్రై చేయని చెప్పి నా ఇంట్రెస్ట్ని పుష్ చేసిన మా విశ్వప్రగడ శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా మూర్తి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా బంధువులకి థ్యాంక్స్. నా పేరు రాహుల్ మాచినేని. నేను ఈ సినిమాకి డిఓపిగా వర్క్ చేశాను. ఒక 1.5 ఇయర్ బ్యాక్ విస్కీ గారు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ నాకు ఫ్రెండ్ అన్నమాట. సో అలా తనతో పరిచయం నాకు. ఆ ట్రావెలింగ్ అనేది సినిమా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ టైంలో కూడా బాగా టైం స్పెండ్ చేసి సినిమాని బాగా తీసామనే అనుకుంటున్నాం. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే థియేటర్కి రండి ప్లీజ్, థియేటర్కు వచ్చి చూడండి సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దేవుడు భయ్య అక్క భరత్ గారిని మాట్లాడాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇవాళ వర్క్షాప్ పట్టిన సరే అందరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. సో ఇది థ్యాంక్స్ మీట్ అని ఎందుకు చెప్పామంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి త్రూ అవుట్ ది ఫిల్మ్ త్రూ అవుట్ మై లైఫ్ చాలామంది హెల్ప్ చేశారు. నేను చాలా మాటల కంటే లైక్ యాక్షన్స్లో వాళ్ళకి రిటర్న్ ఇస్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ టుడే ఐ హ్యావ్ టు నేమ్ ఫ్యూ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ మై ఫ్యామిలీ, మా మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు నేను ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్న సరే ఎప్పుడు కాదని లేదు వాళ్ళు. సో చాలా ఇప్పుడు కూడా మన సినిమాకి నేను ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళకి ఇప్పుడాకా చెప్పలేదు ఆ మాట నేను సినిమాలో డబ్బులు పెట్టానని చెప్పి. సో వాళ్ళకి మొన్నే తెలిసింది, దానికి కూడా వాళ్ళు ఏం అనలేదు. సో వాళ్ళకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మా వైఫ్. నాకు 2 ఇయర్స్ బ్యాక్ జాబ్ కూడా అన్నీ వదిలేసి కెనడా నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ 6 మంత్స్ జాబ్ ఉండే కానీ తర్వాత జాబ్ పోయింది. సో ఈ 2 ఇయర్స్ తనే జాబ్ చేస్తా. ఐ హ్యావ్ ఎ కిడ్ కుషాంక్, తను చూసుకుంటా కెండాలని ఉంది. నన్ను ఫైనాన్షియల్గా మోరల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్ అని తను చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ టు మై వైఫ్ కీర్తి, ఇంకా మా సిస్టర్ సుజని, మా మగదల్ భావన, ఇంకా మై ఫ్రెండ్స్ లైక్ దీపక్, శశి, వంశీ, ఇంకా మా అక్క స్వర్ణ,
మా బ్రదర్ రాజా, సో అందరూ లైక్ త్రో దిస్ జర్నీ ఎప్పుడు వాళ్ళని నేనేం అడగకుండానే అందరూ లేదురా నువ్వు తీసుకో నువ్వు చెయ్యి, నువ్వు చేయాలనుకుని చెయ్యి అని చెప్పి వాళ్ళు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఫైనాన్షియల్లీ మోరల్లీ ఏ టైంలో ఏ ప్రెషర్ పెట్టలేదు, అది చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా నేమ్స్ మిస్ అయితే ఏమనుకోకండి, బట్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హూ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ త్రూ అవుట్ మై లైఫ్, సో థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి మూవీ టీమ్కి వస్తే పెద్దలు ఇష్టం ఉంటుంది, సో ఐ స్టార్ట్ విత్ మా రాహుల్ బాయ్ తోటి. ఇక్కడ ఉన్నాను రాహుల్ బాయ్. సో ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ స్టోరీ ఫారెన్లో జరుగుతుంది అన్నప్పుడు లైక్ వీ థాట్ లైక్ పర్టికులర్ లైటింగ్ కావాలి, పర్టికులర్ సెటప్ కావాలని చెప్పి ఇలాగా అనుకుంటూ ఉండే. అలా ఉన్నప్పుడు తనకు చెప్తా ఉంటే తను కూడా అండర్స్టాండ్ చేసుకుని, ఈవెన్ దో వీ హ్యావ్ లిమిటెడ్ లిక్వేషన్స్ అండ్ లిమిటెడ్ రిసోర్స్ అయినా సరే తను ఉన్న దాంట్లో వాట్ ఎవర్ వీ కెన్ డెలివర్ వీ డెలివర్ ద బెస్ట్. ఇప్పుడు రివ్యూస్లో కూడా మీరు చూడొచ్చు తన గురించి స్పెషల్ మెన్షన్ ఉంటుంది, అంటే బాగా చేసాడు అని చెప్పి. తనతో పాటు సపోర్టింగ్ షోయబ్ బాయ్ కూడా అని, షోయబ్ బాయ్ ఇస్ మోర్ లైక్ ఎ బ్రదర్. తను ఎప్పుడు చాలా సపోర్టింగ్గా, అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను కెమెరాల గురించి, లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ గో ఆన్ అండ్ ఎవ్రీథింగ్. మా ఎడిటర్ నరేష్ ప్రొఫెషనల్, ప్యూర్లీ ప్రొఫెషనల్ గై, వాళ్ళు ప్రొఫెషనల్ అంటే మరీ అలా కాదు, సో బట్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, మూవీ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి మూవీని ఫస్ట్ నుంచే చాలా ట్రస్ట్ చేసి ట్రైలర్ కట్ కూడా తనే చేశారు. లైక్ ట్రైలర్కి లైక్ బెస్ట్ రీచ్ వచ్చింది ట్రెండింగ్ అండ్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ టు నరేష్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్, తనకి తెలుగు రాదు సో ఐల్ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ప్రశాంత్ పర్సనల్లీ ఐ వాంటెడ్ థ్యాంక్ యూ, ఎందుకంటే లైక్ అగైన్ తెలుగు వస్తుంది, ఎందుకంటే విస్కీ ఆల్వేస్ సేస్ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్టర్ యూ ఐల్ టేక్ ద క్రెడిట్ అన్, దట్స్ వాట్ హీ సేస్ అబౌట్ ద ఫిలిం. సో వితౌట్ యూ ద ఫిలిం వోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రీచ్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ పర్సనల్లీ, బికాస్ ఎవ్రీబడి హూ కమ్స్ అవుట్ ఆఫ్ ద థియేటర్ దే టాక్ అబౌట్ యూ ఓన్లీ, హూ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, హూ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. I thought you should become like A.R. Rahman or somebody like that one day. Arvind Meenan, he's our sound mixer. Like he's another professional guy. He also doesn't know Telugu Raditanki. So like purely very, very supportive. He understood complete what is a mood to set for the film and everything. Whenever we went for mixing and everything, usually we have so many corrections, but with him we don't have much corrections. He just understood whatever needs for the film. Sing Sound Sai. Tanu, like, we had a good bond together. Tanu Sing Sound chese cinema ki. Like, he's always been Sing Sound, sound design, foley, anni tane manage chesaru. So he's always been, like, very supportive. Movie in first cut choose napudu, like, he taught not over 1 hour sab maatladadu movie gunchi tan kanipichina feelings ivanni ni. Thanks to him. సో మా క్యాస్ట్ రవికృష్ణ గారు, బ్రో మీరు ఇవాళ ఇక్కడ ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు శ్రీలంకలో ఉన్నారని తెలుసు, యువర్ అండ్ అదర్ షూట్, బట్ థ్యాంక్ యూ బీయింగ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మీ ప్రొఫెషనలిజము, మీ అండర్స్టాండింగ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్, థ్యాంక్ యూ. సమీర్ బ్రో గురించి ఆల్రెడీ చాలా మన మనీ చెప్పాడు, ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ న్యూ టు సే, బట్ He's very passionate. Our word maybe defines him emo kaani, but like he's always wanted to we trust in the film, we have to get more reach annatu tanu baaga push chestuntadu eppuduni. Again the boys gunchi anta cheppina takkuve ee roju inta promotion raavatanike kaaranam kuda vachesara apude ee roju promotion raavatanike kaaranam kuda veelle. So inta day and night ideas annu kuchuni నైట్ 11 గంటలకు ఫోన్ చేసుకొని మాట్లాడుతుంటారు మామూలు కానీ. సో థ్యాంక్స్ టు ద బాయ్స్. అండ్ విస్కీ గురించి మీకు తెలిసిందే, సో హీఈస్ ఆల్వేస్ హీఈస్ నో ఎ బ్రాండ్ రైట్ నో. సో తను అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా తీసాడని నేనైతే బిలీవ్ చేస్తున్నాను, తనకి ఏమనిపిస్తున్నా నాకు తెలియదు కానీ. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ జస్ట్ టెల్ యూ స్టోరీ. మేము కెనడాలో ఉంటాము, ద టెంపరేచర్ ఇస్ అరౌండ్ -50 మేము ఉండే ఏరియాలో ఒక టైంలోనే. సో వాటర్ బయటికి ఇలా విసిరితే కిందకి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి అన్నమాట, సో దట్స్ హౌ కోల్డ్ ఇట్ ఈస్. సో ఒకరోజు ఒక తెలుగు సినిమా వస్తుంటే నేను ఒక 600 కిలోమీటర్స్ అదే కోల్డ్లో ట్రావెల్ చేసి వెళ్ళి సినిమా చూశాను నేను, అంటే ఐ వెంట్ లైక్ 6 అవర్స్ జర్నీ 6 అవర్స్ బ్యాక్, అంటే అక్కడ 120 స్పీడ్ లిమిట్. సో టోటల్ 1 డే ఐ జస్ట్ వెంట్ టు వాచ్ ఎ ఫిలిం. దట్స్ హౌ మచ్ ఐ ట్రస్ట్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్.
దట్స్ అదేదో పెద్ద బడ్జెట్ సినిమా ఇలా అనుకోకండి, జస్ట్ హారర్ ఫిల్మ్ అంటే అది. బికాజ్ మేము కెనడాలో ఒక స్మాల్ టౌన్లో ఉంటుండే, అక్కడ కొన్ని కొన్ని ఫిల్మ్స్ వచ్చేవి కాదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్, దట్స్ వై వెంట్ టు ద థియేటర్. సో ఆల్ ఐ ఆస్క్ ఈజ్ ప్లీజ్ వర్షం పడుతుందని చెప్పి ఆగిపోకండి, జనాలు ఏం చెప్తున్నా నమ్మకండి, ఒకళ్ళు వచ్చి ఈ సినిమా బాగోలేదు ఈ సినిమా బాగుంది ఎవరిని నమ్మకండి. యూ వాచ్ ఎ ఫిల్మ్ అండ్ థియేటర్ థియేటర్కి వచ్చి చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ అవర్ ఫిల్మ్ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్. చాలామంది అన్నారు లైక్ ఆన్లైన్లో చూసిన ల్యాప్టాప్లో చూసిన ఎక్స్పీరియన్స్ రాదు, ఎందుకంటే సౌండ్ ఆ మ్యూజిక్ గురించి చాలా స్పెండ్ చేసాం మేము, డబ్బుల గురించి అంటలేదు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు మామూలుగాని. సో వర్షం పడుతున్నా సరే మీరు యూ వాంటెడ్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్ లైక్ యూ వాంట్ హ్యావ్ ఎ బెస్ట్ ఆఫ్ 2 hours ఆఫ్ యువర్ లైఫ్ అంటే కమ్ టు థియేటర్, ఎక్స్పీరియన్స్ ఎ ట్రూ స్టోరీ జస్ట్ ఇన్ థియేటర్స్. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. కొంతమంది ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటారు, అంటే ఈ సినిమాలో ఇలాగుండి అలాగుండి అది ఇది అని చెప్పి, ఎవరిని నమ్మకండి. బికాజ్ నేను ఒకలా ఏడుస్తాను, నువ్వు ఒకలా ఏడుస్తావు, ఇంకొకటి ఇంకోలా ఏడుస్తాడు. సో ఒకళ్ళు వచ్చి ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని ఎవరిని నమ్మకండి, మీరే చూసి మీరే డెసిషన్ తీసుకోండి. మేము నిన్నంతా థియేటర్స్కి వెళ్ళి చాలామంది కలిసాము, ఫ్రీగా కొంతమందికి టికెట్స్ కూడా ఇచ్చాము. బికాజ్ నోబడీ నోస్ అవర్ ఫిల్మ్, చాలామందికి తెలియదని చెప్పి అన్నారు. కానీ సర్ప్రైజింగ్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఫ్రీగా టికెట్స్ తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళు అన్నారు నేను వెళ్ళి తీసుకుంటా బ్రో, మీరు చాలా కష్టపడి సినిమా చేసావు, ప్రమోషన్స్ కూడా ఫాలో అయ్యాము, మీలో మాకు జెన్యున్టీ కనిపిస్తుంది, మేము ఫ్రీగా తీసుకోము, టికెట్ తీసుకుంటాం అని చెప్పి వెళ్ళి టికెట్ కొనుక్కుని వాళ్ళు సినిమా చూశారు. దాని తర్వాత కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడారు మాతోటి, సినిమా చాలా బాగుంది చాలా బాగుంది, ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ ప్రమోషన్స్ అన్నారు. సో మన క్యాస్ట్లో ఒకళ్ళు ఆటో డ్రైవర్ గురించి చెప్తున్నాడు నిన్న, హ్యాట్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆటో డ్రైవర్ సినిమా చూసి నిన్న నైట్ సప్తగిరిలోని, హ్యాట్స్ ఆఫ్ ద డైరెక్టర్ చాలా బాగా తీసేట్ సినిమా, అసలు ఆ డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు కానీ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ ద కామన్ ఆడియన్స్ రెస్పాన్స్, ఇదేది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదు ఏం కాదు. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ మనకి చిన్న సినిమాల పరిస్థితి మీకు తెలిసిందే ఇప్పుడు, మహా అయితే 1 week ఆటే థియేటర్లోని, మీరు ఓటీటీలో చూద్దామనుకుంటే చూడండి, ఓటీటీలో చూసినా మాకు హెల్ప్ అవుతుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఐ ట్రూలీ ఆనెస్ట్లీ కంప్లీట్లీ బిలీవ్ దిస్ ఫిలిం ఈజ్ మెంట్ ఫర్ థియేటర్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, జస్ట్ ఎ ప్యూర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ అ థియేటర్ ఇన్ అ డార్క్ రూమ్ విత్ స్ట్రేంజర్స్. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం విస్కీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక ప్రామిస్ చేశారు మాస్క్ తీసే మాట్లాడతానని చెప్పి, మీకు పెళ్ళైందా బేసిక్గా? లేకపోతే అమ్మాయి దొరకద్దని నేను చెప్పేస్తాను మీరు మాస్క్ తీయకపోతే. ఎవరు చూస్తుంటే అమ్మాయిలు, నా నంబర్ వచ్చేసింది 9848022238. ఇవాళ కూడా చూపించట్లేదా మీ ఫేస్ని మాకు? మీరేమో మాస్క్ పెట్టుకొని ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, మీరు నవ్వుతుంటేనేమో హ్యాపీగా లోపలికి అనిపించట్లేదు, ఎలా ఇలా అయితే? నా మాస్క్ తీసేనండి, ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేస్తారండి. ఆ బర్త్డే బంప్స్లో చచ్చిపోతాడు కదా, చంపింది నేను వన్ ఆఫ్ ద పర్సన్. పర్లేదు ఇప్పుడు చూపించండి, సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పర్లేదు. రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు. అయినా కూడా చూపించరా మీరు మీ ఫేస్ని? లేదండి. ఎందుకు ఎందుకు రీజన్ చెప్పండి నాకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, థ్యాంక్స్ మీట్ పెట్టుకున్నాము. మూడు చెప్తా. చెప్పండి. ఒకటి, ఇంతవరకు అయితే మా ఫ్యామిలీకి అయితే తెలియదు, నేను బేసిక్ మా ఫ్యామిలీకి నచ్చదండి ఇండస్ట్రీకి రావడం తీయడం ఇదంతా. సో వాళ్ళని ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు అండ్ యూ గాట్ దిస్ వండర్ఫుల్ రిలీజ్ అండ్ యు ఆర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ అండ్ ఇప్పుడు చూపించడానికి ఏమవుతుంది? అదే అండి, డబ్బు కూడా వస్తుంది అనుకుంటున్నా, ఒక 2-3 days డబ్బు కూడా రిటర్న్ అవ్వగానే మాస్క్ ఏంటండి మొత్తం తీసేస్తాను మీకోసం. హాయ్ అండి, అందరూ ఫ్యామిలీని పొగిడారు, నేను ఒంటరిని. సో ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దోస్ బాయ్స్. వాళ్ళు ఇందాక అన్నట్టు చిన్న సినిమాలు బయటకు కనిపించడమే కష్టము, కానీ మా సినిమా కనిపించి ఇంత నాయిస్ చేసి బయట జనాల్లో తిరుగుతుందంటే మెయిన్ క్రెడిట్ గోస్ టు బాయ్స్. సో వాళ్ళ వల్ల ఇదంతా. అండ్ ఎవ్రీ థ్యాంక్ యూ మీట్లో అందరూ చెప్తారు మా సినిమా బాగుంది 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 అని, ఇందాక మా బాయ్స్ కూడా అంటున్నారు. మా మాటలు నమ్మకండి, చాలా రివ్యూలు వచ్చాయి కదా బయటికి, చూడండి ఒకసారి ఆ కంపారిజన్ ఆర్ వాట్ ఎవర్
ఒకసారి చూసుకోండి ఎలా ఉందనేది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ థియేటర్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆ శాంపుల్ సైజ్ చూడండి. సో అక్కడే మీకు అర్థమైపోద్ది సినిమా బాగుందా లేదా అనేది. మేమైతే కంటిన్యూస్గా మొన్న రాత్రి నుంచి ప్రీమియర్ ప్రసాద్ ఐమాక్స్లో ఫుల్ క్రౌడ్తో చూసాము. ప్లస్ ఆ థియేటర్స్ అన్నీ తిరుగుతాము. మా చుట్టుపక్కల అయితే మేము ఉన్నామని కాదు, కానీ జనరల్ నేను దగ్గర ఉంటే నాతో మాడతారని చెప్పి నేను దూరంకి వెళ్ళిపోతాను. ఆయన కూడా నా దగ్గరికి వచ్చి పర్సనల్గా చాలామంది మాడుతున్నారు, చాలా బాగా తీశారని చెప్పి. అదొకటి. ఇంకొకటి, సినిమాలో ఒక చిన్న చిన్న ఇష్యూస్ చెప్తున్నారండి. ఒకటేంటంటే ఒకే ఇంట్లో జరుగుతుంది కదా అని అంటున్నారు. ఇంటెన్షన్ కూడా అదే అండి. ఇంటెన్షన్ నేను ఆ రోజు అయితే ఎలా ఫీల్ అయ్యానో, ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ బర్త్డే బంప్స్లో చేసుకుంటూ చచ్చిపోతే ఇల్లు వదిలి బయటకు వెళ్ళాలంటే భయం వేసేది, బెల్లు కొడితే భయం వేసేది, డోర్ తీసి చూద్దామంటే అవతలోడు ఏమైనా చేస్తాడో, లైఫ్లు పోతాయని భయం వేసేది. ఆ ఇంటెన్షన్తో ఫిలిం తీశాను. అంతేగాని బడ్జెట్ కాంప్రమైజ్ అంత కాదండి. ఇది ఒక కాన్సెప్ట్ ఫిలిం, అదొకటి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఇంత ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేసి జనాలు డిసైడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము. అదే నిన్న ఈవినింగ్ అంతా అదే మాకు అదే అండి. ఇందాకన్నట్టు యుఎస్లో జాబ్ వదిలేసి ఒక సేవింగ్స్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి ఏ కాంటాక్ట్స్ హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. వచ్చి టీమ్ని బిల్డ్ చేసుకొని ఫిలిం అయితే తీసాము. తీసిన తర్వాత ఈవెన్ రిలీజ్ కూడా ఆల్మోస్ట్ ఓన్గానే వెళ్తున్నాము, ఆ స్క్రీన్స్ ఈ స్క్రీన్స్ అని. సో మా స్ట్రెంత్తో మా పవర్ ఏంటో తెలియదు, కానీ నిన్న ఈవినింగ్స్ అయితే మాకు యాక్చువల్గా షోస్ చాలా ట్రై చేసాం, కానీ చాలా చాలా కష్టమైంది దొరకడము. ఒకవేళ మీలో ఎవరైనా పెద్దోళ్ళు కానీ పవర్లో ఉండేవాళ్ళు కానీ మీకు ఒకవేళ నచ్చితే ఫిలిం టాక్ మంచిగా ఉందని అనిపిస్తే మాకు ఈవినింగ్ షోస్ ఏమైనా హెల్ప్ చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇదొకటైతే మేము షోల కోసం తిరుగుతూ ఉంటే అట్ ద సేమ్ టైము వితిన్ 1 అవర్ మా బాయ్స్ చెప్పినట్టు ఆ టైంలో షోస్కి వెళ్ళే ఒక గంటలో బుక్ మై షో రేటింగ్ 9 నుంచి 6.8కి వచ్చిందండి. వితిన్ 1 అవర్ 9 నుంచి 8.4 రాగానే మేబీ జనాలకు నచ్చలేదేమో, దట్స్ ఫైన్ అని అనుకున్నాను. కానీ మళ్ళీ వెంటనే ఇంకో 2 మినిట్స్కి 7.8. నేను ఎవరికి కాల్ చేసి అరే ఏంటిది అని అంటే మళ్ళీ వెంటనే 7.4, మళ్ళీ 7.2. అసలు ఎవరు ఏంది, అసలు మా సినిమా ఏంటి, అసలు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంది అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. మేమంత పెద్దోళ్ళం కాదండి, చిన్న ఫిలిము. ఈ ఫిలిం ఆ సర్కిల్లో ఒకటే ఇంపాక్ట్ చేస్తుంది, కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయదు హోప్ఫుల్లీ. అదొకటి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.